ఈ రోజు మన రెసిపీ ఏంటో తమిళ లో చూసి గెస్ట్ చేసి ఉంటారు కదా. మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. మా చెల్లి చాలా బాగా కుక్ చాలా బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేము చాలాసార్లు ఇంట్లో ఈవినింగ్ టైం అది బాగా చేసుకుంటూ ఉంటాము. సో ఈ రెసిపీ మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ రెస్టారెంట్లో ఎక్కువగా తింటూ ఉంటాం, అందరికీ నచ్చుతుంది కదా. సో చెల్లి చేసే వెజ్ మంచూరియా చూసేద్దామా. ఫస్ట్ రెండు పెద్ద ఆలూలు ఇలా కట్ చేసి పెట్టుకొని వాటిని బాయిల్ చేసుకుందాం. ఈలోపు మనం మంచూరియాకి బాల్స్కి తురిమి పెట్టుకుందాం. నేను ఒక పెద్ద క్యాబేజ్ తీసుకున్నాను, అలాగే 3 చిన్న క్యారెట్స్ తీసుకున్నాను. ఇక్కడ క్యాబేజ్లో చాలా వాటర్ ఉంటుంది కదా, ఇలా తురిమిన తర్వాత గట్టిగా పిండేస్తే చాలా వాటర్ అనేది వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా అలా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయి కదా ఆలూ, అవి కూడా తురిమి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా తురిమాను అన్నమాట. ఒక రెండు ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి మనకి కారంకి సరిపడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 వరకు వేశాను. అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేశాను. కారం కొంచెం వేశాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. మొత్తం మసాలాలు అన్నీ ఈక్వల్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఈ ఆ మిశ్రమంలో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. మైదా కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఉండలుగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, పెద్దవైతే లోపల తొందరగా వేగవు. సో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి వేసి టెస్ట్ చేశాను, ఆయిల్ వేడైపోయింది. అలా స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి, అన్నీ ఒకటేసారి వేయకూడదు, ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అలాగే మనం వీటిని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే మనకి కలర్ తొందరగా వచ్చేస్తుంది, లోపలేమో కుక్ అవ్వదు. సో ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కలర్ వచ్చేసాయి, నేను ఒకసారి తిప్పేసుకున్నాను. మనం డీప్ ఫ్రైకి వేసిన వెంటనే కూడా కదపకూడదు, కదిపితే మన గరిటకి దానికి తగిలేసి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా నేను డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా, సో గ్రేవీ కోసం ఒక పెద్ద ఆనియను, ఒక 2 క్యాప్సికమ్స్, అలాగే ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, వీటిని అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఫస్ట్ నూనె వేడయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకున్నాను ఇప్పుడే. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఇవి కుక్ అయిన తర్వాత ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా. ఆల్రెడీ మంచూరియన్ బాల్స్లో యాడ్ చేసాం కదా, ఇప్పుడు జస్ట్ గ్రేవీ కోసం యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కూడా తీసుకోలేదు, కొంచెం తక్కువే తీసుకున్నాను. అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. చూసారు కదా ఫ్రై అవుతున్నాయి. ఇందులో చాలా లైట్గా పసుపు యాడ్ చేశాను. పసుపు ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు యాడ్ చేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట, వేసినా వేయకపోయినా పర్లేదు. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిగర్ యాడ్ చేశాను, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకోవాలన్నమాట. సో మనకి వాటర్ వేసుకుంటాం కాబట్టి అది పల్చగా అయిపోతుంది కాబట్టి థిక్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. సో ఫస్ట్ నేను అది ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట, కార్న్ఫ్లోర్ వాటర్. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడైతే గ్రేవీ ఉంది కదా, అందులో కొంచెం కారం వేసాను. కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు కారం యాడ్ చేయకుండా ఎక్కువ చిల్లీ సాస్ వేసుకున్నా పర్లేదు అన్నమాట. రెడ్ చిల్లీ సాస్ వేసేసరికి మనకి కలర్ అనేది వచ్చేస్తుంది, సో కొంచెం ఎక్కువ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను వాటర్ వేసుకున్నాను. ఇది ఒక్కసారి బాయిల్ అయ్యాక దీంట్లో మనం మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుందాం. చూసారు కదా నేను మంచూరియన్ బాల్స్ వేసేసాను. వీటిని అయితే చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట, సో అందుకనేసి చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఈ గ్రేవీ థిక్ అవ్వడం కోసం నేను కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకున్నాను కదా వాటర్, దాన్ని యాడ్ చేశాను అనమాట. అది యాడ్ చేసేసుకొని ఒక్కసారి స్లోగా కలిపేసుకుంటే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇందులో మన స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. మన వెజిటేబుల్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు ఇందులో చిన్న చిన్న వెల్లుల్లి పీసెస్, చిన్న చిన్న అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి అది వేయలేదు. చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది. చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా రెసిపీ, టేస్ట్ కూడా అదిరిపోద్ది. సో మీరు కూడా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.